షెడ్యూల్ ఏరియాలో ఉంటున్నాను. షెడ్యూల్ ఏరియాలో గిరిజనగర్ ఇచ్చారాం. ఆదివాసుల ఐక్యత బోగస్ పట్టాలేసంటున్నాను. గిరిజ నేతల బోగస్ పట్టాలేసంటున్నాను. వెంటనే కొత్తగూడ ఏడీ మైనింగ్ సిబిఐ విచారణ వెంటనే 500 కోట్ల సిబిఐ విచారణ వెంటనే వెంటనే కొత్తగూడ ఏడీ మైనింగ్ సిబిఐ విచారణ వెంటనే 500 కోట్ల సిబిఐ విచారణ వెంటనే ఆ వనరులు మన చట్టాలు రక్షించేదాకా వాళ్ళకి ఇచ్చిన దొంగ లైసెన్స్ రద్దు చేసేదాకా మనం పోరాటం చేయాలి. మేమంతా కూడా ఎమ్మెల్యే చేసా, జిల్లాకు చైర్మన్ చేసినాం, అప్పుడు ఆదివాసీ సంఘాల్లో మరి ఈ రాష్ట్రంలో ఒక వెలుగెలిగిచ్చాం, మన ట్రైబల్ అంటే గుర్తింపు తీసుకొచ్చాం. కానీ ఎన్ని చేసినా కూడా ఈ ప్రభుత్వాలు గుడ్డిగా పోతున్నాయి. కాబట్టి వాళ్ళు కళ్ళు తెరపాలంటే మనమంతా కూడా రాజకీయాలు పక్కన వదిలిపెట్టండి. ఒక్కొక్క రాజకీయ పార్టీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా గెలిచారు, కానీ వాళ్ళు రారు ఓట్లు పడవని. జాతీయ నాశనం అయితే ఉంటే ఓట్లు ఎవరు కావాలి? చందాలి కొత్తగూడ ఏడి మైనింగ్ ఆఫీసు కార్యాలయం ఇసుక స్కామ్పై షెడ్యూల్ ఏరియాలో 170 అటవకుల చట్టం మరియు పెసా చట్టాలకు విరుద్ధంగా ఈరోజు ఈ యొక్క ఖమ్మం జిల్లాలంటూ గోదావరి కానీ చిన్న చిన్న వాగులు వంకలపై ఈరోజు మన గిరిజన చట్టాలకు విరుద్ధంగా మరి 19 మంది గిరిజనేతలకు పట్టాలు ఇచ్చి అనుమతులు ఇచ్చారని చెప్పేసి మరియు దానిలో భాగంగానే 500 కోట్ల ఇసుక మాఫియా ఈ ఖమ్మం జిల్లాలో జరిగిందని చెప్పేసి దానిపై సిబిఐ విచారణ చేయాలని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఖమ్మం జిల్లాలోటువంటి గోదావరి కానీ మిగతా ప్రాంతంలోటువంటి గిరిజన సొసైటీ సభ్యులతోటి ఆదివాసీ సంఘాల నాయకత్వంతో ఈరోజు మరి పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి ఈ యొక్క ఏడీ మైనింగ్ కార్యం ఒక పెద్ద ఎత్తున మనం ఇక్కడ ముట్టడికి వచ్చినాం.